ఏపీలో జగన్మోహన్ రెడ్డి పాలన అస్తవ్యస్తంగా ఉందని, ఏపీ అభివృద్ధి మరలా 25 సంవత్సరాలు వెనుకకు వెళ్తుందని ఏపీ టీడీపీ అధ్యక్షులు మాజీ మంత్రి కళా వెంకటరావు అన్నారు. చిలకపాలెంలో ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పాడో తూచా తప్పకుండా ప్రజలకు ఖచ్చితంగా అమలు చేయాలని తెలిపారు. ఇసుక కొరత వలన రాష్ట్రంలో అనేక రంగాలకు చెందిన కార్మికులు రోడ్ల మీద పడుతున్నారని, దీంతో రోజుకు 2 కోట్ల రూపాయలు ఆర్థిక లావాదేవీలకు భంగం కలుగుతుందని అన్నారు. సీఎం జగన్మోహన్ రెడ్డికి సమర్థవంతమైన పాలన అందించలేక ఆయన నివాసం వద్ద 144 సెక్షన్ ఏర్పాటు చేసుకున్న ఏకైక ముఖ్యమంత్రి అని ఆయన విమర్శల వర్షం కురిపించారు. రానున్న స్థానిక సంస్థల్లో ప్రతి ఒక్కరూ సైనికుల్లా కష్టపడి తెలుగుదేశం పార్టీకి పూర్వ వైభవం తీసుకువచ్చి చంద్రబాబు నాయుడికి రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలని కార్యకర్తలను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. ప్రతి గ్రామ పంచాయతీలో గ్రామ కమిటీలు ఏర్పాటు, పార్టీ బలోపేతానికి కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని నాయకులకు కార్యకర్తలను ఉద్దేశించి దిశానిర్దేశం తెలియజేశారు. అన్యాయం ఇచ్చారు, మేము వస్తే ఏపిస్తామో ఒకసారి చూడండి అని చెప్తే జనం నమ్మేలేమో అని నేను అనుకుంటున్నాను. కానీ ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు మాత్రం వ్యతిరేకిస్తామని చెప్పి కాదు, నేను ప్రజల తరఫున మనం ప్రభుత్వాన్ని నిర్ణయిస్తాం. నువ్వు ప్రజలకు ఏం చెప్పావు? నువ్వు ప్రజలకు కమిటీ చేసుకొచ్చావు కాబట్టి ప్రజలకు చెప్పేది చేయాల్సిందే అని చెప్పి ప్రజల తరఫున మనం నిర్ణయిస్తామని చెప్పి అందరికీ నిర్మాణం చేస్తున్నాం. అవసరాలు చెప్పి మరి అందరినీ కూడా ఊహించి వేమో ఇంట్లో 144 ఇప్పుడు తీయలేదు. ఇంట్లో 144 పెట్టుకున్న ముఖ్యమంత్రి భారతదేశ చరిత్రలో 27 సంవత్సరాల్లో ఒక్క ఎన్నికైనటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారని చెప్పి అందరికీ నిర్మాణం చేస్తున్నాం. రాజ్యాంగ సీట్లో కూర్చున్నటువంటి మన స్పీకర్ గారు ఆయన వాటిని మాట్లాడటం మీరు చూసుకుంటారు తెలియజేయాలి. ఇవి పరిపాలన నిదర్శనాలు చెప్పి అందరికీ నిర్మాణం చేస్తున్నాం. మన కట్టడం స్కూల్ వీడియో వద్దని చెప్పి ప్రజ్ఞానం దాని కోరిక చేయడం పిల్లలు ఎక్కడ చదువుకోవాలంటే పిల్లలు ఎక్కడ చదవాలా? మళ్ళీ నువ్వు కట్టడానికి ఎక్కడ అవుతుంది? నువ్వు కార్యక్రమం ఏమి పెట్టుకున్నావు? పార్టీ తరఫున నేను చెప్పాను, మేము అడిగాం అపోజిషన్ నాయకుడి కట్టుకుంది. ఇప్పుడు మీటింగ్ ఎక్కడ పెడితే 50 లక్షలు ప్రభుత్వం సొమ్ము కట్టాలా? దాన్ని పోరాడాల్సిన పని వచ్చింది అనుకోట్ చేస్తారా? రోజుకి 200 కోట్ల రూపాయల దగ్గర కూలీ నష్టపోతున్నారు. మరి ఇసుక మీద, సిమెంట్ మీద, ఐరన్ మీద గవర్నమెంట్కి 25% చెప్పుకుని రావాల్సినటువంటి డబ్బు మన మొదటి క్వార్టర్ అంటే 3 మాసాల్లో గవర్నమెంట్కి రావాల్సినటువంటి 12%లో 7% తగ్గిపోయింది. 7% అంటే ఇంచుమించు 5000 కోట్ల గవర్నమెంట్ రాబడి ఈయన వచ్చిన తర్వాత తగ్గిపోయింది. పార్టీ గ్రామస్థాయి ఎన్నికలు షెడ్యూల్ ప్రకారం జరగాలి అని చెప్పి నియోజకవర్గానికి ఇద్దరు అబ్జర్వర్స్ చెప్పిన ఇవన్నీ కూడా 3-4 రోజుల్లో చేయాలి అని చెప్పి షెడ్యూల్ ఇవ్వడం జరిగింది. దాని ప్రకారం ఈరోజు హెచ్చరికల్లో నియోజకవర్గ స్థాయి మీటింగ్ చాలా చక్కగా మా వాళ్ళని తయారు చేశారు. మరి కార్యకర్తలతో వచ్చే ఉత్సాహం కానీ చూస్తుంటే ప్రజలకి ఇప్పుడు ఉండేటటువంటి ప్రభుత్వం అమలు కానీ హామీలు ఇచ్చింది అనే పద్ధతిలో ప్రజలు ఉన్నారు అనేది గ్రామస్థాయి నుంచి వచ్చేటటువంటి సమాచారం. మరి ఇటన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని రేపు రాబోయే రోజుల్లో ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం, ప్రజా సంక్షేమం కోసం తెలుగుదేశం పార్టీ మరి సాధారణ ఎన్నికల ముందు జరగాల్సినటువంటి పార్టీ ఎన్నికల్ని ఇప్పుడు తీసుకుంటూ
గ్రామ స్థాయి నుంచి కూడా మళ్ళీ పార్టీని పటిష్టం చేసుకుంటూ ప్రజా సమస్యలపైన, రాష్ట్ర అభివృద్ధి పైన, ప్రజా సంక్షేమం పైన దృష్టి పెట్టి వీటన్నింటినీ ముందుకు తీసుకువెళ్ళడం కోసం ఎప్పటికప్పుడు ప్రభుత్వాన్ని నిలయటానికి ఒక పటిష్టమైనటువంటి యంత్రాంగం పార్టీది ఉండాలి కాబట్టి మా నాయకుడైనటువంటి చంద్రబాబు నాయుడు గారు ఆయన తీసుకునే నిర్ణయంలో భాగంగా ఈరోజు రాష్ట్రం మొత్తం మీద ఈ నియోజకవర్గ స్థాయి సమావేశాలు అక్కడక్కడ జరుగుతూ రెండు మూడు రోజుల్లో ఇవన్నీ కూడా పూర్తి చేసుకుని గ్రామ స్థాయికి ఎన్నికలకు వెళ్తున్నాం. గ్రామ స్థాయిలో కూడా పటిష్టంగా కంపెనీలు వేసుకొని ముందుకు వెళ్తాము అని చెప్పి సందర్భంలో చెప్తున్నాం. థ్యాంక్ యూ. పిలుపు ఓటం అనేటువంటి సహజం. అక్కడక్కడ కొంతమంది ఒత్తుల వల్ల కొంతమంది మరి ఇట్లా వెనక్కి ఉండో ఇద్దరు ఎన్నికోవడం అనేటటువంటిది ఏమీ రాదు. పొలిటికల్ పార్టీలో గతంలో చూసాం, ఇప్పుడు చూసాం, తెలుగుదేశం పార్టీ ఒక ఆయన వెళ్తే 10 మందిని తయారు చేసే ఫ్యాక్టరీలాగా చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీని పెట్టారు కాబట్టి ఎప్పుడు కూడా కార్యకర్తల నుంచి నాయకులు తయారు చేసే ఫ్యాక్టరీలాగా తెలుగుదేశం పార్టీ నాయకుడు అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు గతంలో చేస్తారు, ఇప్పుడు అలాగే చేసుకుంటూ ముందుకు వెళ్తారు. ప్రజా అవసరాలు, ఈ రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమమే ధ్యేయంగా తెలుగుదేశం పార్టీ నిర్మాణం అయింది. అదేవిధంగా ముందుకు వెళ్తుంది చంద్రబాబు నాయుడు గారి హయాంలో. ఒకరిద్దరు ఇళ్ళందువల్ల కానీ మరి 10 మందిని తీసుకొచ్చి వాళ్ళు కూడా లీడర్స్కి తయారు చేసేటటువంటి శక్తి యుక్తి తెలుగుదేశం పార్టీకి, చంద్రబాబు నాయుడు గారికి ఉంది. యువతకి 33% అన్నాం కాబట్టి ఇంకా 67% ఉంది. అందులో లేడీస్ ఉన్నారు, సీనియర్లు ఉన్నారు, అన్ని రకాలుగా రాజకీయాలు చేసి ప్రజాసేవలో ఉండాలనుకునేటటువంటి అన్ని ఏజ్ల వారిని కూడా ఎలా ఉపయోగించుకోవాలో పార్టీకి తెలుసు. ఆ విధంగా ఉపయోగించుకొని ప్రజాసేవలో ముందుకు వెళ్తాం.